హాయ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దీపా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మోస్ట్ వెల్కమ్ టు ది కైరా ఫ్యాషన్స్. అండ్ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్. చాలా చాలా గ్యాప్ తీసేసుకుంటున్నానని చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కంటిన్యూస్గా. దీపా, ఏంటి మా ఆర్డర్స్ అప్డేట్ ఏంటి? ఏంటి మేడం, నా సిచ్యువేషన్ లాస్ట్ 3 డేస్ ఎలా ఉన్నిందంటే, నేను అటు చుట్టాలు వచ్చినారు, మా ఎవరింటికన్నా చుట్టాలు వస్తే వెళ్ళు రాకండి అని చెప్పలేం కదా. ఇలా సిచ్యువేషన్ అయిపోయిందంటే, ఒక పక్క గెస్ట్ని అటెండ్ చేయాలి, అట్ ద సేమ్ టైం నేను కాల్స్ రెస్పాండ్ చేయాలి, అండ్ కిచెన్లో నేను ఫుల్లీ ప్యాక్డ్ అండి. ఆ 4 డేస్, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, 4 డేస్ నేను కంప్లీట్లీ, అంటే నేను షాప్కి వెళ్ళడానికి థర్స్డే ఒక రోజు వెళ్ళాను అనుకుంటా, ఫ్రైడే నుంచి నేను కంప్లీట్లీ షాప్కి వెళ్ళలేదు. ఇన్ బిట్వీన్ మెసేజెస్ ఫ్లో ఎలా ఉండిందంటే, ఒకటి రెండు అయితే మనం ఓకే ముందరే ఉన్నాయి కదా, చూసి రిప్లై ఇవ్వచ్చు, కానీ అక్కడ మెసేజెస్ ఫ్లో 1000 ఆర్డర్స్ ఒక పక్క, ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేశారో వాళ్ళవి ఒక పక్క. కొందరు ఏమంటున్నారంటే, దీపా ఆర్డర్ తీసుకునేటప్పుడు ఏమో ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నావు, తీసేసుకున్నాక రిప్లై ఇవ్వలేదు. మేడం, అలా ఎప్పటికీ ఉండదు నా నుంచి, ఎందుకంటే ఆర్డర్ తీసుకున్నాక నేను ప్రతి వీడియోలో మీకు అదే చెప్తున్నాను, జెన్యున్గా మీకు వర్క్ చేసేది మేబీ మీకు చాలామంది దొరకచ్చు, నాలాంటి వర్కర్ మీకు దొరకచ్చు, కానీ ష్యూర్గా అండి, ట్రస్ట్ మీ, నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను. నాకు ఇటు తిరిగి అటు తిరిగి మాట్లాడడం రాదు, అది నేను చాలామందికి, నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది. అండ్ ఏదో ఎక్స్క్యూజ్ లాగా చెప్పడం కన్నా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా ఇదిగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అది లెందీగా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, అట్ సేమ్ టైం నేను ఏదైనా మీకు టైంకి రీచ్ అయ్యేలాగా అన్నీ, అంటే హడబడాట్ కాకుండా, కొన్ని వచ్చిన వెంటనే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్పాచ్ చేయటం. సాటర్డే వెళ్ళాను, కానీ ఫుల్ వర్షం సాటర్డే, అటు షాప్కి వెళ్ళలేక అటు ఇంటికి రాలేక నేను స్ట్రక్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసా ఇంటికి, సమ్మో నేను స్ట్రగుల్ అయ్యా, దానికి తోడు నాకు వెహికల్ ప్రాబ్లం ఇచ్చింది. సో మండే నుంచి చాలా ఇబ్బంది అయిపోయిందండి. నేను, నాకు తెలిసి నేను పార్సల్స్ ఎలా డిస్పాచ్ చేస్తాను ఏంటి ఇన్ని, అండ్ పోస్టల్వి అయితే ఈరోజు వెళ్ళాయి, పోస్టల్వి ఎవరివైతే ఉన్నాయో అందరివి వెళ్ళిపోయాయి పోస్టల్లు, డిటీడీసీ కొరియర్ ఎవరు. ఇంకొకటి అండి, ఆర్డర్స్ చేసేటప్పుడు ఎవరిది ఏ ఆర్డర్ ఉన్నాయో ఒకసారి చూసుకొని నాకు అప్డేట్ చేయండి. సో ఇట్స్ రియల్లీ ఈజీ ఫర్ మీ, చాలా అది కూడా ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారండి, కానీ పార్సల్స్ చాలామంది ఏంటంటే వీడియో అడ్రస్ ఇన్కంప్లీట్గా ఇస్తున్నారు. ఒకరు అడ్రస్ ఇస్తే పిన్ కోడ్ ఇవ్వటం లేదు, ఒకటి తాడలూరు ఏదో ఉంది సంథింగ్ అడ్రస్లో, మీరు అడ్రస్ చెక్ చేసుకోండి, పిన్ కోడ్ లేదు అందులో. సో ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదండి ఆర్డర్స్ డిస్పాచ్ చేసేటప్పుడు. అండ్ మీరు ఈజీగా, మీకు ఏ కొరియర్ సర్వీస్ ఉందో మీరు కూడా చెప్పేసినారంటే, తాడిపత్రి అని ఒకటి, సి నాగమణి గారిది. మేడం, మీరు జూలై 3 ఆర్డర్ ప్లేస్ చేశారు, ఒకసారి చూడండి మ్యామ్, మీరు పిన్ కోడ్ లేదు అంటే, ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని నెంబర్స్, కొన్ని ఏంటంటే రిటర్న్ వస్తున్నాయి మాకు పార్సల్స్, డిటీడీసీ నుంచి పంపించినా రిటర్న్ వస్తున్నాయి, పోస్టల్ నుంచి పంపించినా రిటర్న్ వస్తున్నాయి. పోస్టల్లో అయితే డిటీడీసీవి వెళ్ళనేటివి, వెళ్ళేటివి రెండూ వెళ్తాయి, అయినా సరే అక్కడి నుంచి రిటర్న్ వచ్చాయి. రీజన్ అడిగితే దేర్ ఈజ్ నో పర్సన్స్ అవైలబుల్ ఇన్ సచ్ పర్సన్, ఈవెన్ ట్రాకింగ్ కావాలంటే కూడా నేను మీకు షేర్ చేస్తాను, ఐ గెస్ గుంటూరుది అనుకుంటా. ఆ మేడం, దీపా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎవరు రాలేదు, ఇన్కంప్లీట్ అడ్రస్ అని ఉంది, ఆ అడ్రస్కి మేడంకి వస్తూనే ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరందరూ నన్ను ట్రస్ట్ చేసి పే చేస్తున్నారు, అది 500 అయినా 1000 అయినా, ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి, ఏదో చెప్పాలని కాదు, బట్ మీరు నా వీడియోని చూస్తున్నారు అంటే ప్లీజ్ వినండి, నేను ఏం చెప్తున్నానో విన్నానంటే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది క్లియర్గా. దట్ ఈస్ వన్ పార్ట్ అండి. అండ్ ఇంకొకటి, ఎంత ఎక్సైట్మెంట్లో ఉన్నారు అంటే, వీడియో పెట్టగానే అమ్మో దీపా ఐటమ్ వెళ్ళిపోతుందో లేదో అనేసి మీరు ఎంత ఎక్సైట్మెంట్లో బుకింగ్ చేస్తున్నారంటే, ప్రైజెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అంటున్నాను కానీ మర్చిపోతున్నారు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఐ నో అండి, యు ఆర్ ద మూమెంట్ యూ సీ యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు గెట్ ద ప్రొడక్ట్, చాలా హ్యాపీగా ఉన్నారు ఆ ప్రొడక్ట్ చూడగానే బుక్ చేయాలన్నంత ఎంతజం ఉంటుంది. కానీ నేను ఒక అరగంట గొంతు అరుచుకొని మరీ చెప్తున్నాను కదండి, సో అలాంటప్పుడు మీరు మొత్తం విని ఆ ప్రొడక్ట్ కాస్ట్ డీటెయిల్స్ వరకైనా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్స్ అయినా రిక్వెస్ట్ అండి. సో హూ ఎవర్ లిస్నింగ్,
ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు లాంగ్వేజ్, ఇఫ్ దే ఆర్ లిస్నింగ్, అట్లీస్ట్ ప్రొడక్ట్ డీటెయిల్స్, ఐ హావ్ మెన్షన్ ప్రైస్ డీటెయిల్స్ నా, టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దాట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ విచ్ ప్రొడక్ట్ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ అండ్ విచ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఇట్స్ నాట్ మెండేటరీ టు రిమెంబర్ ఆల్ ద ప్రొడక్ట్ ప్రైజెస్. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ గైస్. సో దట్ ఈస్ వన్. అండ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ మీ అందరికీ చాలా నచ్చుతుందని ఎక్స్పెక్టేషన్స్తో వన్స్ అగైన్ ఐ కేమ్ విత్ న్యూ కాన్సెప్ట్ అనమాట. సో లెట్ సీ వాట్ ఈస్ దోస్ ఆల్ గ్లిట్టరింగ్ కలెక్షన్స్. సో ఒక తిన్ని 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 చాలా ఐటమ్స్ చేశాను, చూడగానే మీకు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ సో వీడియోని కంటిన్యూ చేసేస్తున్నా. ఐ గెస్ 6 మినిట్స్, ఓ మై గాడ్, నా సోది వినేదంత ఓపిక ఉంది అని అంటే ప్లీజ్ నన్ను క్షమించేసేయండి. బట్ యునో ఇట్స్ రియల్లీ ట్రూ అండి. ఒక అమ్మాయి అయ్యుండి, ఒక యునో ఎంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళు లాస్ట్లో అలా పెయిన్ఫుల్ వర్డ్స్, దీపా వేర్ ఆర్ యూ, దీపా నాట్ సెండింగ్, యు ఆర్ నాట్ రెస్పాండింగ్, ఏ సిచ్యువేషన్లో ఉందో కూడా తలుచుకోకుండా మీరు నన్ను అలా అనేస్తే చాలా హర్ట్ అయిపోతున్నానండి. నేను ఎన్నిసార్లు మీకు చెప్తాను, సీరియస్ అండి. క్యూటీ పై 6 లైన్స్లో చేశానమాట. సైడ్ మాటీస్, సైడ్ మాటీస్, చంపసరాలు, సైడ్ మాటీస్, మన దగ్గర బుట్టలు ఏమైనా ఉన్నాయి అంటే వాటికి సూపర్ హైలైటెడ్ చైన్ అనమాట. ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్ చాలా వస్తున్నాయి, 2 డేస్ మేకింగ్ టైం తీసుకుంటాను, ఫుల్ ఆన్ ఉందండి, ఎన్ని పీసెస్ కావాలన్నా చేసిస్తాను. 6 లైన్స్లో అండి ఫెస్టివల్ ఆఫర్ పెట్టాను. జనరలీ 2 లైన్స్ 3 లైన్స్కే నేను చాలా కాస్ట్ తీసుకుంటాను, ఇక్కడ 6 లైన్స్ విత్ షిప్పింగ్తో సహా ఉంటుంది. ఇందులో డెఫినెట్లీ షిప్పింగ్ అనేది పడుతుంది, మేకింగ్ ఛార్జ్. ఇందులో మనకు ఆ పర్ల్ చైన్ రెడీమేడ్ వస్తుందండి, చాలా కాస్ట్ వస్తుంది, దాన్ని మనం మేకింగ్ చేస్తామన్నమాట. మేకింగ్ అంటే మాటీస్ కంటూ కట్ చేసి, ఇది మీటర్ లెక్క వస్తుంది, ఒక మీటర్ లెక్క పీసెస్ లెక్క వస్తాయన్నమాట, వాటిని బ్రేక్ చేసి వాడతామన్నమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ ద ఫైన్ క్వాలిటీ పర్ల్స్ అండి. యూ కెన్ సీ, అంటే మరీ హై క్వాలిటీ అనలేను, మరీ తక్కువ క్వాలిటీ నేను చేయలేను. దేస్ ఆర్ ద ఆర్డినరీ పర్ల్స్ బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మోతీస్ ఆర్ సమ్ సౌత్ సీ పర్ల్స్ లాగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇందులో హై క్వాలిటీ అంటే మళ్ళీ మనం హ్యాండ్తో చుట్టాలి, అది కాస్ట్ మేబీ 2 పైనే క్రాస్ అవుతుంది, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఇట్. ఐ మీన్ 2-3 మీటర్స్ ఈజీగా అవుతుంది. సో చూసారండి 6 లైన్స్ అనమాట, ఇలా బ్యాక్ హుక్ వస్తుంది ఇలా ఈ టైపు. సో మీరు సైడ్ మాటీస్లో సైడ్ మాటీస్ లెక్క ఇలా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ లవ్లీ పీస్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 580 రూపీస్. యూ కెన్ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ ఐటమ్ 580 రూపీస్కి, ఫ్రీ షిప్పింగ్ విద్ ఇన్ ఇండియా. ఐ మీన్ నేను షిప్పింగ్ ఛార్జెస్ ఇందులో యాడ్ చేశాను, వై బికాస్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి అండ్ రీజనబుల్లో వస్తుంది. మీకు ఇందులో షిప్పింగ్ లేకుండా ఇది యాడ్ అవ్వదు కాబట్టి టోటల్ టుగెదర్గా 580 ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. ద లవ్లీ పీస్ దట్ ఈస్, మీ అందరికీ నచ్చుతుందని. 6 లైన్స్ అండి, ఇందులో తక్కువ లైన్స్లో ఎవరైనా కావాలి అన్నారంటే డెఫినెట్లీ చేస్తాను, బట్ తక్కువ లైన్స్ అంటే కూడా ఆల్మోస్ట్ కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండదు. మీకు కావాలి అంటే నేను డెఫినెట్గా చేస్తాను, బట్ ముందే చెప్తున్నాను కాస్ట్ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఓకే, 6 లైన్స్ తీసుకున్నా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, తక్కువ లైన్స్లో తీసుకున్నా అంతే ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. 580కి యూ కెన్ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ పీస్ అండి. మినిమమ్ 2 డేస్ రిక్వైర్డ్ టు మేక్, శాంపిల్ ఒక్కటే రెడీ అయ్యన్నమాట. నౌ మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్, ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చేశానండి, కాంబో లాగా సెట్ చేశాను. ఏంటి ఆ కాంబో అన్నది చూసేద్దాం నెక్స్ట్. సీరియస్ అండి, స్వరోస్కి పర్ల్స్తో సైజ్ వైజ్ యూజ్డ్ అనమాట, ఒక్కొక్క సైజ్ యూజ్ చేశాను. ఈ ఇందులో ఏంటంటే 7 mm, 6 mm, 5 mm, 3 సైజెస్ యూజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చేశాను. లెంత్ అప్ టు 18 inches వరకు వస్తుంది, మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే మీరు మీ ప్రిఫరెన్స్ని బట్టి. ఇట్స్ అ షార్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇదొకటి అనమాట. అండ్ దిస్ ఇస్ రియల్ పంప్కిన్ బీడ్స్ అండి, క్యారెట్ వైజ్ వస్తుంది. ఈ బీడ్స్ పర్ క్యారెట్ 7.5 రూపీస్ అండి, ఇప్పుడు పర్ క్యారెట్ 7.5 రూపీస్, ది బెస్ట్ ప్రైస్ ఇన్ మార్కెట్ ఐ కెన్ సే. ఇందులో చాలా వెరైటీస్ కూడా వస్తాయి బట్ మీకు చాలా రీజనబుల్లో ఇస్తున్నాను. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పీస్ అండి. క్లియర్గా ఉందండి. సో బ్యాక్ సైడ్ హుక్ అన్నది కూడా మార్చేసాను ఇందులో, చూడండి
హుక్ అన్నది కూడా ఫస్ట్ క్వాలిటీ పెట్టాను. దిస్ ఈజ్ వన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాంబో. సో దీస్ ఆర్ ద టూ చైన్స్ అండి. అండ్ వీటికి పేరప్గా ఒక బ్యూటిఫుల్ డ్రాప్స్ కూడా ఇచ్చాను. బ్యూటిఫుల్ డ్రాప్స్ అండి. సి పర్ల్కి పర్ల్ వచ్చేలాగా అండ్ గ్రీన్కి గ్రీన్ వచ్చేలాగా, అంటే టుగెదర్ ఒక సెట్ లాగా వేసుకోవచ్చు అనమాట. సో మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో వచ్చానమాట. మనం రెగ్యులర్గా అంటే ఆఫీస్ వేర్ కానీ, మనం పర్టికులర్లీ స్కూల్ పర్పస్ కానీ, లేదా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి గిఫ్టింగ్ పర్పస్లో ఐడియా కూడా చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇందులో ఇంకొకటి కూడా యాడ్ ఆన్ చేశాను. సీ దిస్ అండి, క్యూట్ క్యూట్ బ్రాస్లెట్ అనమాట. సో దిస్ ఇస్ రీసెంట్గా నేను ఒక కస్టమర్కి కారల్ది కస్టమైజ్ చేశాను. నేను షార్ట్ వీడియో కూడా పెడతాను, ప్లీజ్ అది వీడియో చూడండి తప్పకుండా. ఇది బ్రాస్లెట్ అండి. మీరు ఎగ్జాక్ట్గా మీ బ్యాంగిల్ సైజ్ చెప్పారంటే దాన్ని బట్టి నేను కస్టమైజ్ చేసిస్తానమాట. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ నా హ్యాండ్ లెంత్ అంటే 2.6, అంటే మనం 2.4 కూడా వస్తుంది. సీ దిస్ అండి, పర్ఫెక్ట్ లెంత్లో ఇక్కడ సెట్ చేశానమాట. సో ఇలా వేసుకోవచ్చు, పర్ఫెక్ట్. ఇలా బ్యాక్ సైడ్ ఇలా హుక్ వచ్చేస్తుంది. దిస్ హ్యాండ్ మేడ్కి ఇక్కడ బ్లాక్కి బ్లాక్ మ్యాచింగ్ అనమాట. దిస్ ఇస్ వన్. అండ్ పాల్కి సీ దిస్ అండి, క్యూట్గా ఇది కూడా సెట్ చేసేసానమాట. పర్ల్ బ్రాస్లెట్, పర్ల్ బ్రాస్లెట్ కూడా మనం వేసుకోవాలి అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. సీ దిస్ అండి, ఎంత బాగుందో. సో లెంత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను నా హ్యాండ్ మెజర్మెంట్తో ఇది చేశానమాట. మీరు ఇప్పుడు మీది హ్యాండ్ ఒకసారి ఇలా పెట్టుకొని బ్యాంగిల్ సైజ్ ఉన్నా కూడా నాకు చెప్పచ్చు. అదర్వైజ్ నాకు ఈ హ్యాండ్ పిక్ ఒకసారి పెట్టినా కూడా, ఎందుకంటే ఇలా డైరెక్ట్గా వేసుకునేది కదా ఈ రిస్ట్, మనకు ఇది ఐడియా వస్తుంది అనమాట. ఒకసారి హ్యాండ్ పిక్ పెట్టినా కూడా నాకు ఈజీగా తెలిసిపోతుంది ఎంత సైజులో చేయాలి అన్నది. కొంచెం అటు ఇటు ఉంది, లేదు మీకు ఎగ్జాక్ట్గా లెంత్ కావాలి అనుకుంటే మీరు లెంత్ మెజర్మెంట్ చేసి కూడా నాకు పెట్టచ్చు. చూసారండి ఎంత బ్యూటిఫుల్ కాంబోనో, అంటే పర్ల్ బ్లాక్ బీడ్స్కి పర్ల్ కమ్మలు అండ్ బ్రాస్లెట్, గ్రీన్ ఇక్కడ పంకిన్ గ్రీన్ బీడ్స్కి ఒక టుగెదర్గా ఒక సెట్ అనమాట. సో ఆల్ టుగెదర్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అండ్ ఇవన్నీ మేకింగ్కి చాలా టైం పడుతుంది. బీడ్స్ కాస్ట్, బీడ్స్ అంటే దాంట్లో యూజ్ చేసిన స్వరోస్కీ పర్ల్స్ కానీ పంకిన్ బీడ్స్ కానీ, ఆల్ టుగెదర్గా మేకింగ్ చార్జెస్ అన్నీ కలిపి 1050కి యూ కెన్ గ్రాబ్ దిస్ అండి. ఫ్రీ షిప్పింగ్ విద్ ఇన్ ఇండియా 1050. ద లవ్లీ ప్రైస్ విత్ లవ్లీ చైన్ అనమాట. సో బ్రాస్లెట్స్ టుగెదర్ ఇలా సెట్ తీసుకోవాలన్న లవర్స్ వెంటనే పేరప్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ స్టాక్ ఉంది, మీరు ఎన్ని కావాలన్నా ఆర్డర్ పైన చేస్తాను. మీరు 2 పీసెస్ 3 పీసెస్ అట్ ఎ టైమ్ ఎన్ని కావాలన్నా మీరు తీసుకోవచ్చు. 1050కి యూ కెన్ గ్రాబ్ దిస్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ ఇట్. నా డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నా వీడియో నచ్చింది అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కమెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్. సో చూసారండి ఎంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్. బ్రాస్లెట్స్ విత్ బ్లాక్ బీడ్స్ ఈస్ ద మోస్ట్ హైలైటెడ్ ప్రొడక్ట్ అనమాట. నౌ మూవింగ్ టు వన్ ఆఫ్ ది లవ్లీ పీస్ విచ్ యూ ఆల్ గోన లవ్ దిస్ అండి. నా ఫేవరెట్ ఐటమ్ అనమాట. సీ దిస్ అండి, నేను ఆల్మోస్ట్ ఈరోజు ఎలా అయినా ఈరోజు వీడియో పెట్టాలి అన్నట్టు 2.5 అవర్ పట్టిందండి ఇది కంప్లీట్ చేయడానికి. 2.5 అవర్ పట్టింది. వై బికాజ్ అంటారా, ఒకసారి చూపిస్తాను. సీరియస్ అండి, ఈ ఇయర్ రింగ్స్ కింద చూస్తున్నారా, కిందంతా హైడ్రో బీడ్స్ మనకు నార్మల్ వస్తాయి కదండి సేమ్ అవే, ఆల్మోస్ట్ ఒక లైన్ పడిందండి. కానీ అవి చుట్టడానికి చాలా టైం పట్టిందండి. 1-to-1 నార్మల్ హైడ్రో బీడ్స్ అయినా 1-to-1 చుట్టాలి కదండి. ఇంత రియల్ లుక్ వచ్చేలాగా చేశాను. అండ్ దానిపైన 2 స్టెప్స్ స్వరోస్కీ పర్ల్స్ యూజ్ చేశాను. దిస్ ఇస్ కంప్లీట్లీ మీడియం సైజ్ బుట్ట అండి, నాట్ అ స్మాల్ నాట్ అ లార్జ్, ఇట్స్ అ మీడియం సైజ్ అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనమాట, స్క్రూ బ్యాక్ ఇట్ ఈస్. గోల్డ్ లుక్ అండి, షైనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోల్డ్ ఓన్లీ. సో చాలా బాగుంటుందండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో నేను ఇక్కడ పెడుతున్నాను, మీకు ఇంట్రెస్ట్ అయితేనే తీసుకోండి. దీపా కాస్ట్ ఎక్కువ, ఏంటి దీంట్లో స్పెషాలిటీ అని మాత్రం అడగండి. ఎందుకంటే నా హ్యాండ్ వర్క్, నా హార్డ్ వర్క్కి
మెటీరియల్ బేస్ మెటీరియల్ కాకుండా నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో దానికే నేను తీసుకుంటున్నానండి. అండ్ మీరు నా ఫినిషింగ్ చూడొచ్చు, నేను క్లోజప్లో మళ్ళీ వన్స్ అగైన్ ఇది నేను నా స్వయమాన నేను చేశానండి. సో ఇమ్మీడియట్గా నాకు అంత కాన్ఫిడెంట్ ఉందంటే ఇమ్మీడియట్గా ఇది డిస్పాచ్ అవుతుంది, ఇమ్మీడియట్గా ఇది బుకింగ్ కూడా అవుతుందండి, అంత కాన్ఫిడెంట్ అనమాట. వై? బికాస్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఓన్లీ బుట్ట కాస్టు మేకింగ్ చార్జెసే తీసుకుంటున్నాను, మటీరియల్ కూడా యాడ్ చేయటం లేదు. నాకు మేకింగ్కి చాలా టైం పట్టిందండి. అండ్ దట్ టు యునో చిన్న సూది అండి, ఇది పెద్ద సూదితో కూడా అల్లలేదు, సీరియస్ అండి. చిన్న సూది, చాలా చిన్న హోల్స్, ఇట్స్ లైక్ అ గోల్డ్ టచ్అప్ అండి, గోల్డ్ లాగానే ఉంటుంది. మీకు నచ్చితేనే తీసుకోండి, అదర్వైజ్ నో ఫోర్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 2700 అండి, 2700కి యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. ఇది నేను లాస్ట్ టైము ఆఫర్లో ఒపాక్ క్రిస్టల్స్తో కూడా ఇలాంటి బుట్టలు చేసి ఆఫర్లో కూడా రిలీజ్ చేశాను, మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్లో. కానీ ఇది మాత్రం నా స్వయమాన రియల్ స్వరోస్కి పర్ల్స్ కింద హైడ్రోతో కంప్లీట్లీ మేకింగ్ అయిందండి. బుట్ట బుట్టనే మనకు ఆల్మోస్ట్ ఎంత 1850 1900 బుట్ట కాస్టే ఉంది, దానికి మేకింగ్ అండి, మేకింగ్ స్వరోస్కి పర్ల్స్ కింద హైడ్రోబీడ్స్, ఓన్లీ మేకింగ్ చార్జెస్ ఏ తీసుకున్నాను. మీకు నచ్చితే తీసుకోండి వితౌట్ ప్రాఫిట్, నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు ప్రోడక్ట్ నచ్చితేనే కమెంట్ చేయండి, అండ్ లైక్ చేస్తే మీరు డెఫినెట్గా బుక్ చేసుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పీస్ అండి ఆ ప్రోడక్ట్ గురించి. అండ్ ఇంకొకటి కూడా చేశాను, విచ్ ఇస్ ద ఈ వీడియోలో ఇది గొన బి హైలైటెడ్ అనమాట. ఏంటది అన్నది చూపించేస్తాను. దిస్ ఇస్ అ ఎక్స్ట్రా లార్జ్ బుట్ట అండి, మనకు రెగ్యులర్గా మూవ్ అయ్యేటము ఇదే ఐటమ్. నేను ఇదే ఐటము పీచ్లో కూడా చేశానండి, పీచ్లో కూడా చేశానన్నమాట. సీ దిస్ అండి, బ్యూటిఫుల్ పీస్. బ్యూటిఫుల్ పీస్ సి. సో దీని స్పెషాలిటీ ఏంటంటారా, ఒక్క నిమిషం, సీ దిస్ అండి. ఈ కింద చూస్తున్నారా, ఇవి ఒరిజినల్ ఆనెక్స్ అండి. ఇది వరకు ఒరిజినల్ హైడ్రో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఒరిజినల్ బీడ్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. అండ్ దిస్ ఆర్ హై క్వాలిటీ అండి, బీడ్స్ ఆర్ వెరీ హై క్వాలిటీ, ఒరిజినల్ బీడ్స్. ఇది మనకు లైను 700 పడుతుందండి, ఒరిజినల్ ఆనెక్స్ ఒక్క లైను అంటే మనకు వెయిట్ లెక్క వస్తుంది. సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఇంకా ఎక్కువే అవుతుంది, కానీ ఆన్ అండ్ అప్రాక్సిమేట్లీ నేను వెయిట్ చేసి చూసి ఒక లైన్ తీసుకున్నాను, విచ్ ఇస్ కాస్టింగ్ మీ 700 అనమాట. 700 రూపీస్ ఆనెక్స్ లైను, బుట్ట ఎక్స్ట్రా లార్జ్ అనమాట, అండ్ విత్ వన్ హుక్ వచ్చింది. ఇది బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంది సి. సో ఇందులోనే మీకు, ఇఫ్ యు ఆల్ రిమెంబర్, నేను ఇందులో 2600 700కో లైట్ కలర్లో చేసిచ్చాను. అదేంటంటే బేబీ పింక్ అనుకుంటా, అది లైను 550 ఉండింది, రైట్? సో దాని కాస్ట్ అనేది అక్కడ తగ్గించాను. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇది కంప్లీట్లీ ఆనెక్స్ బీడ్స్ అండి, కంప్లీట్లీ హై క్వాలిటీ. అండ్ ఇక్కడ చూసారా, 3-3 యూజ్ చేశానండి, 3-3 యూజ్ చేశాను, పర్ఫెక్ట్ పీస్ అండి. మీకు నచ్చింది అంటే 6 మంత్స్ వారంటీ ఫర్ ద పాలిష్, పాలిష్ మీకు ఏది ప్రాబ్లం వచ్చినా బ్రేక్ అయితే ఉండదు, బట్ పాలిష్కి అయితే 6 మంత్స్ అనమాట. దిస్ ఇస్ మై వారంటీ, మై ష్యూరిటీ అనమాట. 3050 రూపీస్కి యూ కెన్ గ్రాబ్ దిస్ అండి, బ్యూటిఫుల్ పీస్ అనమాట. ఇది ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అండ్ బీడ్స్ కాస్టు, బుట్ట కాస్టు. ఇందులో మేకింగ్కి చాలా టైం పడుతుందండి, మేకింగ్ ఛార్జెస్. ఇప్పుడు నేను ఇదివరకు చూపించిన బుట్ట కానీ ఈ బుట్ట కానీ మేకింగ్కే చాలా చాలా టైం పడుతుందన్నమాట. 3050 రూపీస్కి యూ కెన్ గ్రాబ్ దిస్ హోగ్యా, 3050 రూపీస్కి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ పీస్ అండి, కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్, పర్ఫెక్ట్ అనమాట. మీరు డ్రెస్ ఇలా వేసుకొని, చాలా లైట్ వెయిట్ అండి, అసలు వెయిట్ అనేదే ఉండదు, బీడ్స్ వెయిట్ కూడా తెలీదు. సో ఇమిటేషన్లో హెవీ హెవీగా ఉన్నా మీరు పోల్కి, మనం 18 సిటీ రెప్లికాలో కావాలి అనుకున్న వాళ్ళు 18 సిటీ గోల్డే ఉందనుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. మీలాంటి గ్రీన్ సెట్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. 3050 రూపీస్కి యూ కెన్ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ పీస్ అండి, కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ ఇట్ ఇమీడియట్లీ, ఇమీడియట్గా డిస్పాచ్ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్. అండ్ ఇంకొక పీస్ ఇక్కడ లాస్ట్, నా దగ్గర 2 పేర్సే ఉన్నాయి, అది ఆఫర్లో పెట్టేశాను, లాస్ట్ 2 పేర్స్ ఉన్నాయన్నమాట.
ది బంపర్ ఆఫర్లో పెడుతున్నాను. సీ దిస్ అండి, దిస్ ఈజ్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ అనమాట. హై క్వాలిటీ స్టోన్స్, ఆ మధ్యలో ఉన్నది కూడా రియల్ స్టోన్ అనమాట. మనం గోల్డ్లో ఏదైతే యూస్ చేస్తామో, అండ్ బాటమ్ యూజ్ చేసినట్టు కూడా ఒరిజినల్ క్యారెట్ వైజ్ బీడ్స్ అండి. సమ్ అరౌండ్ 12 రూపీస్ క్యారెట్ వస్తుందండి మనకు, హోల్సేల్లో 12 రూపీస్ అనమాట. చూసారా ముత్యాలు అన్నీ ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. దిస్ అ పర్ఫెక్ట్ పీస్ అండి, చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ స్క్రూ అనమాట. నేను ఇది ఆఫర్లో పెడుతున్నాను, లాస్ట్ 2 పీసెసే ఉన్నాయి, చాలా రీజనబుల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ది కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ 2100 అండి, 2100కి యూ కెన్ గ్రాబ్ ఇట్ అనమాట. మీరు ఆ ఇయర్ రింగ్స్కి ఆ చాన్వాలీకే పెట్టచ్చు. అండ్ ఇలాంటి డ్రెస్ ఉందంటే సింగిల్ ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసేసుకోవచ్చు, లేదా పర్పుల్ సెట్ ఉంది ఇయర్ రింగ్స్ లేదు అనుకుంటే ఇది యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. కాంబినేషన్ మటుకు గోల్డ్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అనమాట. ఇది 14 CT రిప్లికా అనమాట. ఓకే, దిస్ పర్ఫెక్ట్ పీస్ అండి, చాలా బాగుంటుంది. 2100 రూపీస్, కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్. ఇమీడియట్గా డిస్పాచ్ అనేది అయిపోతుంది, 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇందులో. ఓకే, కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ వన్. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్ విచ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. హైడ్రో బీడ్స్తో 3 లైన్స్ చేశాను. హోంవర్క్ డన్, కమింగ్. సీ దిస్ అండి, బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. మినీ సైజ్ అనమాట, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, అలా అని మరీ బిగ్ మీడియం సైజ్ కాదు. ఓకే, సో 3 ఫింగర్స్కి కంప్లీట్గా కవర్ అయిపోతుంది, చూసారా. సో ఇలా గ్రీన్ కలర్ టచ్అప్ ఇచ్చాను, గ్రీన్ కలరు. 18 ఇంచెస్ లెంత్ వస్తుందండి, 18 ఇంచెస్ లెంత్ అనమాట. బ్యాక్ సైడ్ ఒక హుక్ వచ్చేస్తుంది, 18 ఇంచెస్ లెంత్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. కాస్ట్ వచ్చేసరికి 500 రూపీస్ అండి, 500 రూపీస్. హైడ్రోతో మనం మేకింగ్ చేసి 500 రూపీస్ అండి. ఓన్లీ బీడ్స్ తీసుకోవాలన్నా 250 అలా అవుతున్నాయండి ఇప్పుడు 3-4 లైన్స్కి. సో మీకు లాకెట్ అన్ని మేకింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అండ్ కింద వచ్చేసరికి స్వరోస్కి పర్స్ అటాచ్ చేసి ఇస్తున్నాను 500 రూపీస్. సో మనం ఏదైనా దీప ఎలా వేస్తున్నావు కాస్ట్ అన్ని అడిగినా కూడా నేను 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నానండి. 500 రూపీస్ ది బెస్ట్ ప్రైస్ అనమాట. విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్, కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ ఇట్ అండి, 500 రూపీస్. ఓకే, మనం ఏ ప్రోడక్ట్ అయినా డీటెయిల్గా డిస్క్రైబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అన్ని టైం అండి. సో ఇది దీన్ని బట్టి మీరు ఆ క్యాలిక్యులేషన్ అంత కాస్ట్ ఎందుకు ఉన్నా కూడా మీకు డెఫినెట్గా చెప్తాను. నౌ మూవింగ్ టు వన్ మోర్ ఐటమ్. సీ దిస్ అండి, బ్యూటిఫుల్ పీస్ అనమాట. దిస్ ఇస్ 2 లైన్స్ మాల అండి, 2 లైన్స్ మాల. 22 ఇంచెస్ లెంత్ వస్తుంది. లాకెట్ చూసారా ఎంత బాగుందో లాకెట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 లైన్స్లో కట్టు తీగతో అల్లామండి, కట్టు తీగతో వచ్చాము. గ్లాస్ మొనాలిసా బీడ్స్ అనమాట, మొనాలిసా బీడ్స్ కంప్లీట్గా మీకు ఇక్కడ ప్రతి 4-4 అంటే 1-1.5 ఇంచ్ గ్యాప్లో ఇలా గోల్డ్ బాల్ ఇచ్చడం జరిగిందనమాట. టోటల్ 22 ఇంచెస్ వస్తుందండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పీస్ అండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయన్నమాట టోటల్. ఇంకొక బేబీ పింక్ ఉంది, ఇంకా కలర్స్ ఇందులో రెడీ అవుతున్నాయి. రెడీ అవ్వగానే తప్పకుండా నేను షార్ట్స్లో అయితే నేను రిలీజ్ చేస్తాను ష్యూర్గా. ద లవ్లీ పెండెంట్ అండి, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. పెండెంట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి, 22 ఇంచెస్ లెంత్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. వేసుకుంటే చీర పైన ఇంకా లుక్ అనేది చాలా బాగుంది. వన్ ఆఫ్ ది లవ్లీ పీస్ ఇట్ ఇస్. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గ్రాబ్ ఇట్ అండి. అండ్ ఇందులో కాస్ట్ డీటెయిల్స్ నేను ఒకసారి మీకు మెన్షన్ చేసేస్తాను. ఒకసారి కాస్ట్ డీటెయిల్స్ అన్నది మీకు మెన్షన్ చేస్తాను. ఇది 1300 అండి, 1300 అనమాట. ఇందులో బేబీ పింక్ కూడా ఉంది, బేబీ పింక్ కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పీస్ అండి. సీ దిస్ అండి. సో ఇప్పుడు నేను మీకు ప్రొడక్ట్ చూపిస్తున్నాను అని కాదు, సి బేబీ పింక్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. యాంటిక్ బాల్స్ వేసేసరికి లుక్ అనేది చాలా కొంచెం డిఫరెంట్ లుక్, విత్ కట్టు తీగతో, మనదే హ్యాండ్మేడ్ కాబట్టి. 22 ఇంచెస్ లెంత్ పెండెంట్తో కంపేర్ చేసుకుంటే, పెండెంట్తో సహా మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే 24 లెంత్ వస్తుందండి. ద బ్యూటిఫుల్ పీస్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ కాస్ట్ వచ్చేసరికి మనం మేకింగ్ ఛార్జెస్ ఆల్మోస్ట్ ఇవి 5 లైన్స్ పడ్డాయండి. మొనాలిసా గ్లాస్ బీడ్స్ అనేది 5 లైన్స్ యూజ్ చేశాను.
విక్టోరియా లాకెట్. లాకెట్ చూసారా కింద బుట్ట మోడల్ వచ్చి ఎంత క్యూట్ గా ఎంత బాగుందో. సో దీస్ ఆర్ ద టూ కలర్స్. ఇంకొక టూ కలర్స్ రెడీ అవుతున్నాయి, విచ్ ఇస్ ఇన్ రూబీ అండ్ రామా గ్రీన్ అనమాట. దోస్ టూ కలర్స్ రెడీ అవుతున్నాయి. సో ఈరోజు షూట్ పెట్టాలి, చాలా డేస్ అయిపోయింది అని చెప్పి ఇంకా రిలీజ్ చేసేసాను అనమాట. మేకింగ్ అవ్వక ముందే పెట్టేశాను. శాంపిల్స్ రెడీ అవుతున్నాయి, అవగానే అవి కూడా షార్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను రేపటి లోపల. దిస్ ఇస్ 1300 అండి, పిక్ ఎనీ 1 1300. లవ్లీ ప్రేస్ అండి. ఇందులో బీడ్స్ కాస్ట్ కాదు, లాకెట్ మేకింగ్ ఛార్జెస్ అండ్ దోస్ ఎంటిక్ బాల్స్ కాస్ట్ అనమాట. 1300 వీఆర్ గ్రాబింగ్ 1300. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్, ఇమీడియట్గా డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాను. రెడీ ఫర్ ద డిస్పాచెస్ అయితే ప్రజెంట్ ఈ టూ కలర్స్ ఉన్నాయి. మిగతా ఏ కలర్స్ అయినా ప్రీ బుకింగ్లో తీసుకోవాల్సిందే, 2 డేస్ పడుతుంది మినిమం. ఓకే అండి, 1300 కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. కలర్స్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ నౌ మూవింగ్ టు నౌ లాస్ట్ ఐటమ్, ఐ గెస్ లాస్టే. సో ఇదేంటంటే ట్యూలిప్స్ ఉంటుంది కదండి, ట్యూలిప్స్ చేశానన్నమాట. ఒక్క సెకండ్ అండి, ఇది ట్యూలిప్స్ తో చేశాను. దిస్ ఇస్ ట్వంటీ 2 ఇంచెస్ వస్తుంది, డ్యూయల్ షేడ్ లో వస్తుంది అనమాట. స్వరోస్కి పర్ల్స్ యాక్చువల్లీ ఇది, అంటే స్టాండ్ అన్నది షాప్ లో ఉండిపోయింది, అది ఇది టెంపరీగా ఎలా పెట్టాను అటు ఇటు అవుతుంది, దట్స్ ఓకే అండి. సో ఇది ఓవరాల్ 22 ఇంచెస్ అనమాట, స్వరోస్కి పర్ల్స్ విత్ ట్యూలిప్స్ అనమాట. చాలా బాగుంటుందండి. మనం రీసెంట్గా ఫ్లవర్స్తో చేసాం కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే ఇదేంటంటే ఒరిజినల్, ఇంకొంచెం హై క్వాలిటీ అండి. దిస్ ఇస్ అ రియల్, మనం గోల్డ్లో కూడా అవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ క్వాలిటీ అంటాం కదా ట్యూలిప్స్లో, ఆ క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుందండి, లోటస్ మాత్రం చాలా బాగుంటుంది. దిస్ మనకు లైన్ లైనే 550 560 ఉంటుందండి వీటి రేటు, మనకు ఒక లైన్ తీసుకోవాలన్నా అక్కడ ప్లెయిన్లో. సో ఇక్కడ మనకు స్వరోస్కి పర్ల్స్ బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది, టూ లైన్స్లో 22 ఇంచెస్ ఓవరాల్గా పెట్టాను. మీరు లెంత్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, అంటే సింపుల్గా డీసెంట్గా. అండ్ ఈ పీచ్ కలర్ ఏంటంటే అన్ని డ్రెస్సెస్కి, పర్టికులర్లీ ఈ చీరని కాదు ఏ చీరకైనా బాగుంటుంది వేసుకుంటే. ట్రెడిషనల్గా అంటే యూనో ఎనీ ఒకేషన్కి పర్ఫెక్ట్లీ సూట్స్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది అనమాట. దానికి ఒక లుక్ అనేది చాలా బాగుంటుంది ఇన్ సింపుల్ వర్డ్. సో ఇందులో నాకు టోటల్ 2.5 లైన్ ఇదే పడ్డాయండి. అండ్ స్వరోస్కి పర్ల్స్ మేకింగ్ అంతగా ఛార్జెస్ లేదు కాబట్టి, సో ఎక్కువ నామినల్ ప్రైస్లో 1650 అండి, 1650. సో వెరీ నామినల్ ప్రైస్ అనమాట, 1650. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్. 6 కనపడడం లేదని ఇది ఇంకా దుద్దితే అది ఇంకేదో లాగానే కనపడుస్తుంది. వేరేదన్నా చూపిస్తాను, ట్యాగ్ ఉందా, ఒకసారి వేరే ట్యాగ్ ఉంటే మార్చేస్తాను. అది ఇంకోలాగా అనుకొని మీరు ప్రైస్ దీపా ఏంటి ప్రైస్ మార్చిందా అనుకోబోతారు, అనుకుంటారండి. చాలా కస్టమర్స్ అలాగడు ఉన్నారు, నాకైతే షాప్లో వచ్చే వాళ్ళు తల లేదు తోక లేదు అన్నట్టు మాట్లాడతారండి చాలా మరికి. నేను అసలు వాళ్ళతో హెడ్ ఇలా బ్యాన్ చేసుకోవాలి, ఏమండి ఆన్లైన్లో చూడండి అదే ప్రైస్, ఇటు వచ్చినా మీకు అదే ప్రైస్ నేను చెప్తున్నాను. అయినా అంటారు మేడం లేడీ, బీయింగ్ అ లేడీ మీరు చెప్పడం మీరు ఓకే, కానీ బీయింగ్ లేడీ మేము అడగటం ఏమండి, షాప్ రన్ చేస్తున్న షాప్ రెంట్ అన్నా రావాలి కదా అని రోజు ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. సో 1650కి యూ కెన్ గ్రాబ్ దిస్ బ్యూటిఫుల్ పీస్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్. ఎంత బాగున్నాయో చూసారు కదండి ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. నా కలెక్షన్స్ మీకు నచ్చాయనంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ బీ ఇన్ టచ్, మీకు రెగ్యులర్గా అప్డేట్. ఈసారైనా నేను ఈ మంత్ అట్లీస్ట్, ఈ ఫెస్టివల్ సీజన్ మాత్రం నేను మర్చిపోను. అలాగే రాఖీకి స్టాక్ అనేది ఆర్డర్ చేశాను, డెఫినెట్లీ ఇట్స్ ఆన్ ద వే. యాజ్ సూన్ యాజ్ వీ రిసీవ్ వీ విల్ స్టార్ట్ రాఖీ మేకింగ్ అనమాట, కంప్లీట్ హ్యాండ్మేడ్. ఇంకా షాప్కి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా రండి, నేను షాప్ అడ్రస్ కూడా మీకు షేర్ చేశాను.
సంథింగ్ మీ అందరి బ్లెస్సింగ్స్, ఆ పిల్లలు హస్బెండ్ అందరూ తోడిచ్చారంటే ఐఎమ్ ప్లానింగ్ దిస్ టైం రాఖీ ఫెస్టివల్ అన్నది చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ సో. సో ఇది వరకు నేను చేసిన షాప్లో చాలా తక్కువ పెట్టానండి, అంటే పోతుందో లేదో అన్నంత ఇంటెన్షన్లో. ట్రస్ట్ మీ అండి, ఆన్లైన్లోనే హాఫ్ ఆఫ్ ద స్టాక్ వెళ్ళిపోయింది. అండ్ ఒక్కొక్కరు 6-10 అలా చేసుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం, అండ్ నేను ఇక్కడ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే, నేను ఆన్లైన్ నుంచి తెప్పించి అంటే పెట్టాల్సి వచ్చింది అప్పటికప్పుడే, అంత మూవ్ ఆన్ అయిందనమాట. సో రాఖీకి హ్యాండ్మేడ్ ఈసారి మనం ఎక్కువ స్టాక్ చేసేలాగా, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి. నేను ఈ మంత్ ఎండ్ లోపల అది కూడా షూట్ చేసి ఎవరైనా ఎక్కడైనా పంపించాలి అని అంటే కూడా నాకు చెప్పారు, అంటే దాన్ని బట్టి రాఖీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇది బెస్ట్ ఇచ్చేలాగా చూస్తాను. అండ్ మీరు ఏదైనా స్పెషలీ కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి సిమిలర్గా ఏమైనా ఉన్నా పర్లేదు అన్న వాళ్ళు కూడా, రాఖీ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ కమ్ టు అస్. ప్లీజ్ షేర్ యువర్ డిజైన్స్ యాజ్ వెల్. ఇట్స్ రియల్లీ హ్యాపీ టు సర్వ్ ద బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ రాఖీస్ టు యూ ఆల్. మీరు మీ బ్రదర్స్కి కట్టేలాగా, అంటే మీరు ఎలా కావాలి, ఏమైనా స్పెషల్లీ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు, సేమ్ కాకపోయినా అలాంటి ప్యాచ్ వచ్చినా, లేదా మన దగ్గర చూసే ఉంటారు కదా పోల్కిలో, సో అలా ఏమైనా స్పెషల్లీ కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా యూ కెన్ లెట్ మీ నో, స్వరోస్కి పర్ల్స్ ఆర్ ఎనీథింగ్. సో డెఫినెట్లీ ఐ విల్ చెక్అవుట్ వాట్ ఐ కెన్ డూ ది బెస్ట్ అండ్ విత్ ద థ్రెడ్. అండ్ థ్రెడ్స్ కూడా మనం క్రోషెడ్ థ్రెడ్స్ ది బెస్ట్ క్వాలిటీ వీ విల్ యూజ్ యాజ్ ఐ ఆల్వేస్ యూజ్డ్. లాస్ట్ టైం రాఖీస్ అయితే సూపర్ డూపర్ హిట్ అనమాట. ప్లీజ్ అండి బ్లెస్ మీ సో దట్ ఐ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ ఆర్డర్స్ ఫ్రమ్ యూ ఆల్. ఓకే, లివింగ్ నౌ, బాయ్. మా పిల్లలు వెయిటింగ్ అనమాట, నేను ఇంకా డిన్నర్ చేయలా, డైరెక్ట్గా షూట్కి వచ్చేసాను షాప్ నుంచి రావటమే. ఇట్స్ బీన్ 4-5 డేస్ లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా. సో నేను కనపడకపోయినా చాలామంది అంటే వరీడ్ అయిపోతున్నారనమాట. సో వాళ్ళ కోసం అంటూ ఈరోజు అట్ ఎనీ కాస్ట్ వీడియో అప్లోడ్ చేయాలని వచ్చేసానండి. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్.